విద్యార్థులు విద్యార్థులారా, వేదిక మీదటువంటి గురువులు మిత్రులకు, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు, మరియు లెక్చరర్స్ గాని మిగతా మేధావర్గం, అనేక విషయాల మీద పరిశోధనలు చేసేటువంటి మిత్రులు, ఈ సమాజానికి ఎదిగేటువంటి మొక్కలు మీరంతా, ఎదిగేటువంటి మొక్కలకు నీరు పోసి ఆయన్ని కాపాడమే ఈ వేదిక మీద ఉన్న మేధావుల బాధ్యత, గురువుల బాధ్యత. గట్టిగా చెప్పండి, ఈ ఎదిగేటువంటి మొక్కలను ఒక దారి వైపు, ఒక చక్కటి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత తీసుకుని మీ పిల్లలే తమ పిల్లలు అనుకుని ఇక్కడ దాకా ఒక లక్ష్యం కోసం వచ్చారు, వాళ్ళని నేను ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా గొప్ప ఆశయంతో మీరున్నారు. దాదాపు 5 జిల్లాల నుంచి వచ్చారు, అవునా? 5 జిల్లాల నుంచి వచ్చారు మీరంతా. ఈ 5 జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఏం కావాలనుకోని వచ్చారో, మీ మనసులో ఏముందో నేను అడిగేదానికి మీరు కొన్ని జవాబు చెప్పాలి. మీ లక్ష్యం ఏమిటి, మీరు ఏం కావాలనుకోని వచ్చారు ఇక్కడికి? పిల్లల మధ్యలో కూర్చొని ఈ రోజు మాట్లాడుకునేటువంటి మాటలు ఒక 10 ఇయర్స్ తర్వాత, ఒక 15 ఇయర్స్ తర్వాత, ఈ దేశమే నువ్వు అసలు సమాజంలో పనికిరావు అని ఈ సమాజం అంతా ఒక అంటరాని వాడిగా చూసినప్పుడు, అందరు పిల్లలు తరగతి గదిలో కూర్చొని పాఠాలు నేర్చుకుంటుంటే కిటికీ పక్కన కిటిక వద్దలో కూర్చోబెట్టుకుని స్కూల్లోకి రావద్దు, క్లాసులోకి రావద్దు అని చెప్పినప్పుడు వస్తున్న కన్నీళ్లను గుండె నిండా దాసుకొని, ఆ కన్నీళ్లు రాలకుండా కంటి నిండా అదివి పట్టుకుని ఒక కసితో ఈ దేశానికి, యావత్ ప్రపంచానికి జ్ఞానం అందించినటువంటి మహానుభావుడు, ఆయన పుట్టుకనే ఒక వరల్డ్ నాలెడ్జ్ డేగా, ఈ ప్రపంచంలో జ్ఞానం పుట్టిన రోజుగా చెప్పుకుంటున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్. ఆయన మీలాగా ఇట్లా వచ్చి కూర్చొని చదువుకునే అవకాశం లేదు. కిటికవతలో కూర్చొని సమాజాన్ని ఆలోచించాడు, ఏమైతుంది సమాజం ఎటువైపోతుందని చెప్పి ఆలోచించాడు. ఎంత గొప్పవాడయ్యాడు. ఆయన పుడితే ఈ దేశం వంటరాంటే ఈ ప్రపంచం అంతా ఆయన పుట్టినరోజును జ్ఞానమే పుట్టింది అని చెప్పుకొని జరుపుకుంటుంది. ప్రపంచ దేశాలను శాసించే ఐక్యరాజ్య సమితి లాంటి వేదికలు కూడా ఇవాళ పంచుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దట్ ఈస్ బాబా సాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో స్త్రీలు మహిళలు చదవద్దని చెప్పి శూద్రులు అంటే చిన్న కులాలు, పేద కులాలు, అట్టడు కులాలు వీళ్ళు చదవద్దని చెప్పి పద్యం పాడితే నాలుక కోసి విన్న చెవులో సీసం పోసినటువంటి రోజుల్లో, ఆడవాళ్ళు చదువుకోవద్దని నిషేధించినటువంటి రోజుల్లో, ఆ తల్లి 10-11 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేస్తే అమ్మా నాన్న భర్త ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీ పేరే పేరు అని అడుగుతాడు. నా పేరు సావిత్రి అని చెప్తాడు. నీకు చదువచ్చా అని అడుగుతాడు. నాకు చదువు రాదు అని చెప్తుంది. ఆ పెళ్ళైన మొదటి రోజు ఒకే రాత్రి ఇంట్లో ఇద్దరిని తోలినప్పుడు ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ మొదటి రాత్రి ఆ మహానుభావుడు ఆమె చేతికి పలక బలపమిచ్చి అక్షరాలు నేర్పిస్తాడు. మహాత్మా జ్యోతిబా పూలే ఆ పొట్టబడి పలక పెట్టి అక్షరాలు నేర్చిన తల్లి, ఈ దేశానికి జ్ఞానం అందించిన తల్లి, మహిళలకు చదువు చేసిన తల్లి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటినే పాఠశాలగా పెట్టారు, వాళ్ళ ఇంటినే పాఠశాలగా చేశారు. సమాజం అంతా పేద కులాలకు, దళితులకు, మాలలకు, మాదిలకు, బీసీలకు, బౌద్ధులకు, బరువులకు వీళ్ళు చదువు నేర్పుతున్నారని చెప్పి వాళ్ళని ఊరు నుంచి వెలివేస్తారు. ఆమె క్లాస్ లోకి వచ్చి క్లాస్ చెప్పి వెళుతుంటే పేదగిళ్ళు తగ్గుతారు, ఆమెను రాళ్లతో కొడతారు, అవహేళన చేస్తారు. ఎన్ని హింసలు చేసినా, ఎన్ని బాధలు పెట్టినా, నా ప్రాణం పోయినా సరే కానీ ఆడబిడ్డలకు చదువు నేర్పుతా అని చెప్పి ఆనాడు ఆ తల్లి సావిత్రి. ఈనాడు ఈ తల్లి ఇక్కడ కూర్చున్నారు, ఈ చెల్లెలు ఈ బిడ్డలు ఇక్కడ కూర్చున్నారు. అనేక మంది
మహిళ మహిళ రాజకీయాల్లో కూర్చా జర్నలిస్టులు గా ఉన్నారు, అనేక మంది పెద్ద పెద్ద స్థాయిలో ఇవాళ మహిళలు ఉన్నారంటే పునాది ఆ తల్లి సావిత్రిబాయి పూలే, ఆ తండ్రి మహాత్మా జ్యోతిబాబు పూలే. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ తమ కన్నీళ్లను కష్టాలను కడుపులో దిగమింగి ఈ బిడ్డల కోసం నా శరీర భాగమైనా నా కుటుంబమైనా నా భార్య చనిపోయినా ఆయన లండన్ లో చదువుతుంటాడు. లండన్ లో చదువు కోసం పోతే తన భార్యకు ఉత్తరం రాస్తాడు, రమ కొన్ని డబ్బులుంటే పంపి నా చదువుకు తక్కువ పడ్డాయని చెప్పి భార్యకు లెటర్ రాస్తాడు లండన్ నుంచి. రాస్తే ఆమె పేడ అంటే తెలుసా మీకు, పెండ అంటారు దాన్ని, పేడ అంటారు. ఆ పేడను గోడలు కొడితే పిడిక అవుతుంది అంటే ఎండిపోయి పిడిక అంటారు దాన్ని. ఆ పేడ కొట్టి పిడికలు అమ్మిన డబ్బులు పోగు చేసి తమ పిల్లలను పోషిస్తుంది ఇక్కడ రమాబాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ చదువు కోసం పోయాడు, పై చదువుల కోసం లండన్ పోయాడు. నా చదువుకు తక్కువ పడ్డాయి కొన్ని డబ్బులు పంపి రమా చెప్పంటే ఆ తల్లి మళ్ళీ ఉత్తరం రాస్తుంది, డబ్బులు ఉన్నాయి కొన్ని కానీ మన బాబు అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పి మళ్ళీ రిటర్న్ ఉత్తరం రాస్తే, రమా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది అక్కడికి పేద వర్గాల బిడ్డల కోసం నేను చదవాలి, మన కొడుకు చనిపోయినా పర్వాలేదు నువ్వు పైసలు పంపే అని చెప్పి మళ్ళీ ఉత్తరం రాస్తా. ఈ త్యాగాలు నేను మర్చిపోవద్దు, ఈ జ్ఞాపకాలను మరి మర్చిపోవద్దు. వాళ్ళు చేసిన త్యాగాలతో ఇవాళ ఇగో ఇలాంటి భవనంలో ఈయన ఇంత స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకునే హక్కు రావడానికి ఆయన తమ సర్వస్వం ధారపోసి మనకు అందించిపోయారు ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ జ్ఞాపకాలు ఈ మూలాలు మీరు గుర్తుపెట్టుకుంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడైనా చూడండి బిర్యానీ పొట్లం దొరకగానే తిన్న కారం పొడి మెతుకుల మర్చిపోవద్దు, అది చరిత్ర ఎవడైతే విస్మరిస్తారో చరిత్రలో వాడు ఎదగలే. నువ్వు ఎక్కిన మెట్టును అది గుర్తుపెట్టుకోవాలి, 100 మెట్లు పైకెక్కొచ్చు కానీ ఫస్ట్ ఎక్కిన మెట్టు మాత్రం గుర్తుండాలి ఇప్పటికీ మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞతాభావం అనేది లేకపోతే వీళ్ళు నా కోసం అది చేశారు నేను రిటర్న్ ఏదో చేయాలి అని మీ మైండ్లోకి రావాలి. అమ్మా నాన్నల సర్వస్వం త్యాగం చేస్తూ వాళ్ళు కష్టపడుతూ నిరంతరం శ్రమ చేస్తూ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు అది మీ మైండ్లో మీ మెదడులో మెదలాలి. అమ్మ ఎంత త్యాగం చేస్తుంది, నాన్నెంత త్యాగం చేస్తుడు, మేము రిటర్న్ వాళ్ళకి ఇచ్చేది ఏంటిది అని మీరు ఎప్పటి నుంచి అన్వేషణలో ఉండాలి. వాళ్ళకు మీరు రిటర్న్ ఇచ్చేది ఏందో తెలుసా, వాళ్లకు మీరు రిటర్న్ ఇచ్చేది ఏంటిదో తెలుసా. మీరు ఒక ఉన్నతమైన స్థానంలోకి రావాలి. నువ్వు జర్నలిస్ట్ అయితేవా, డాక్టర్ అయితేవా, యాక్టర్ అయితేవా, ఇంజనీర్ అయితేవా, ఏమైనా కానీ ఒక ఉన్నతమైన స్థానంలోకి పోయి నిన్ను అంతవాణ్ణి చేసిన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజానికి మళ్ళీ నువ్వు సర్వీస్ చేయాలి. అదే నువ్వు ఎక్కడి నుంచి ఎందుకుంటూ వచ్చావో రిటర్న్ తిరిగి మళ్ళీ అక్కడికి సర్వీస్ చేయాలి, అప్పుడే వాళ్ళ కృతజ్ఞత తీర్చిన వాళ్ళు అవుతాం. అది మీ కృతిలో ఊరు కావచ్చు, మీరు కనిపించిన తల్లిదండ్రులు కావచ్చు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాగా ఆయన లాంతర దీపం పెట్టుకొని చదువుకున్నవాడు, పురుగులు అందరినీ రాష్ట్రంలో బతికినవాడు, ఇవాళ ఒక ఐపీఎస్ అయ్యాడు, ఓ గురుకుల సెక్రటరీ గా పనిచేస్తున్న అనేక మంది బిడ్డలు అక్కడున్న తండాల్లో గిరిజన కూలాల్లో ఉన్న బిడ్డలు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిస్తున్నారు. పుట్టండి గట్టిగా చెప్పట్లు దానికి అసలు బూట్ వేసుకొని టైం బెల్ట్ కట్టుకొని ఇట్లా ఉంటాం మేమని చెప్పి అంబేద్కర్ వారసులు ఉంటామని చెప్పి అటువంటి ఒక సైట్ తీసుకొచ్చాడు. ఆటో ఎక్కడానికి ఛార్జింగ్ డబ్బు లేని కులాలను విమానాల్లో ఎక్కిస్తున్నాడు వాళ్ళ బిడ్డలను, అది మనం గర్వపడాలి. ఇట్లా మీరందరూ కూడా గొప్పవాళ్ళుగా ఎదగాలి, గొప్పవాళ్ళుగా మారాలి. అది మారాలంటే దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఏది మీద మీద చదవద్దు, మీద మీద చూడొద్దు. అంటే ఇలా చూసి ఓ అయిపోయింది కదా ఇలా తిప్పేయడం కాదు, చరిత్ర మూలాల్లోకి వెళితేనే ఒక అద్భుతమైన ఒక అద్భుతం కనిపిస్తారు మీకు, మీకు మరో ప్రపంచం కనిపిస్తుంది. చరిత్ర మూలాల్లోకి వెళ్ళాలి, బుక్కే ఆ బుక్కును చూసినా సమాజం చూసినా క్షుణ్ణంగా పరిశీలించాలి ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత, ఎలా ఈ మానవ చరిత్ర ఉంది. ఓ జీసస్ లాగా, ఓ బుద్ధుడిలాగా, ఓ పూలేలాగా వీళ్ళందరినీ ఒక ఇన్స్పైర్ గా తీసుకోవాలి మనం, వారి యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి.
ఆ జ్ఞాన సంపదే మన ఆస్తి. జ్ఞానం అనే ఆస్తి నీకుంటే ఏ ఆస్తి అయినా తరిగిపోతాయి, చినిగిపోతాయి, చెదిరిపోతాయి. జ్ఞానం అనే ఆస్తి మాత్రం దాన్ని ఎవడు కొనలేడు, వెనకట్టలేడు. ఆ జ్ఞానం ఉంటాయి. ఒరి చేలో మలసిన ఓ కలుపు మొక్క ఈ పల్లె తల్లులు అంటే మన అమ్మల అయ్యలు పోయి ఆ కలుపు తీస్తున్నప్పుడు అనుకుంటుంది అంటే కలుపు మొక్క, తూ నాది కూడా ఒక పుట్టుకేనా అనుకుంటుంది అంటే కలుపు మొక్క. అదే కలుపు మొక్కను గట్టు మీద వేసినప్పుడు అది పశువులకు ఆహారంగా మారి ఆ పశువులు పాలిచ్చి ఆ పాలు ఈ సమాజానికి ఉపయోగపడ్డప్పుడు కలుపు మొక్క అనుకుంటుందట నా జన్మ సార్థకమైంది అనుకుంటుందట కలుపు మొక్క. పసి పిల్లగాడి కాలు గుచ్చుకున్నవో రేగముళ్ళు ఆ పసి పిల్లగాడు కంటిని పెట్టి ఏడుస్తా ఉంటే తూ నాది ఒక జీవితమే అనుకుంటుందట. అదే రేగముళ్ళు రైతు వేసిన పంటకు కాపలా ఉండి ఆ పంటను ఈ ప్రపంచానికి అన్నం పెట్టినప్పుడు నా జన్మకు అర్థం ఉంది అనుకుంటుందట. మనిషిగా మనమేందో మీరు అర్థం చేసుకోండి. మనిషిగా ఉంటున్న మనం నేచురల్ ప్రకృతి తనను తాను చెప్పుకుంటుంది. మీరు అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులారా. మళ్ళీ పుట్ట మనిషిగా ఎవరైనా పుడతామని చెప్తే వాళ్ళతో చర్చ నేను తర్వాత పెడతాను. మనిషి ఒకసారి వచ్చారు, పుట్టుక చావు అనేది మన చేతిలో లేదు, మధ్యలో నడిచే జీవితం మాత్రం మన చేతిలో ఉంది. అద్భుతంగా మనసుకోండి, మనం మూడాలు ఇక్కడ కనపడాలి. అలా ముద్రేసుకోదాం ఈ భూమి. సర్వస్వం ఈ మానవ సమాజం కోసం దారి పోసిపోయారు, త్యాగాలు చేశారు. ఎప్పుడైనా చరిత్రలో టాటా అంబానీలకు బిర్లాలకు పేరు తక్కువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏ పేద వర్గాల కోసం ఓ మదర్ తెలిసలేక, ఓ పేద వర్గాల కోసం, ఏ రోగుల కోసం, ఏ చిన్న కులాల కోసం, అంటరాని బిడ్డల కోసం, భూదొక్కని బిడ్డల కోసం ఎవరైతే త్యాగాలు చేస్తారో వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. అందుకే మీ అందరికీ నేను ఒక పాట ద్వారా సందేశాన్ని ఇస్తాను, తర్వాత అధ్యక్షుల వారికి అప్పచెప్తాను. మీరు వింత కార్యక్రమం నడవండి, ఎందుకంటే మీది మధ్యలో మీరు నేను వచ్చి డిస్టర్బ్ చేయండి.